హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ టిక్టాకర్ అతని మ్యూజిక్ స్కిల్స్ని వీడియో రికార్డ్ చేసి టిక్టాక్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను కొత్తగా కంపోజ్ చేసిన మ్యూజిక్ని రికార్డ్ చేయడానికి రెడీ చేసుకుంటాడు. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రూమ్లో ఏదో జరుగుతుంది. అతని వెనుకున్న డోర్ హ్యాండిల్ని గమనించండి. What's up guys? Neon here. I got bored over the quarantine and I'm trying to learn the piano. So yeah. Door handle danikade shake avutu undi. Ikkado inka ayipoledu. Next inka em jarugutundo chuddam. డోర్ క్లోజ్ అవ్వగానే అతను డోర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు. అతనికి తెలియకుండానే వీడియోలో ఒక షాడో ఫిగర్ క్యాప్చర్ అయ్యింది. ఓకే, సో ద డోర్ జస్ట్ ఓపెన్డ్. యు కెన్ సీ రైట్ హియర్ ఐ వాస్ రికార్డింగ్ జస్ట్ ఓవర్ దేర్ అండ్ ద డోర్ ఓపెన్డ్. దట్ వాస్ ఇంట్రెస్టింగ్. అతను ఎక్కడైతే పియానో ప్లే చేస్తూ ఉన్నాడో దాని పక్కనే ఆ షాడో ఫిగర్ ఉంది. అతనికి ఆ దయ్యం లైవ్లో కనిపించలేదు, కానీ వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. షాడో ఫిగర్స్ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా కనిపించాయా? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతని ఇంటి బ్యాక్యార్డ్లో కుక్కలు చాలాసేపటి నుంచి గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నాయి. కుక్కల్ని తరిమేద్దామని అతను బ్యాక్యార్డ్కి వెళ్తాడు, కానీ అక్కడ అరుస్తోంది కుక్క కాదు, విషయం వేరేనే ఉంది. ఒక విచిత్రమైన క్రీచర్ వీడియోలో క్యాప్చర్ అయింది. చూడ్డానికి అదొక పెద్ద వోల్ఫ్ లాగా కనిపిస్తోంది. నిజానికి ఇవి కూడా దయ్యాలే అంట. సౌత్ అమెరికాలో దీన్ని లుబిసొమెం అని పిలుస్తారు. లుబిసొమెం అంటే ఆ ఒక రకమైన దయ్యాలు. వాటికి నచ్చినప్పుడల్లా మనుషులుగా మారిపోతారు, ఆకలేసినప్పుడు మళ్ళీ వోల్ఫ్ లాగా మారిపోయి వేటాడడానికి వెళ్తాయంట. బహుశా ఇది అదేనేమో. ఈ వీడియో తీస్తున్న వ్యక్తి లక్కీగా తప్పించుకున్నాడు, లేదంటే ఆ దయ్యం ఇతన్నే వేటాడేదేమో. ఈ ఇద్దరు యూట్యూబర్స్ ఒక పాడుబడ్డ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. రూమర్స్తో నిండిపోయిన ఈ బిల్డింగ్లో దయ్యాలున్నాయంట. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలాసేపటి వరకు అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగవు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ వీడియోలో క్యాప్చర్ అయింది. Fíjate, si aquí estoy bien, si no puedo moverme. El chiste es que cuando me metí yo y empezaba a subir la quimera, lo que está hasta arriba, y empezamos a... Vámonos ya. ¿Por qué? అక్కడ ఉన్న ఇద్దరు కెమెరామెన్ ఆ దయ్యాన్ని చూశారు. చూసిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నడుచుకుంటూ వెళ్తారు. కానీ మూడో మనిషికి అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు సడన్గా ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఏమైందని అడుగుతూ వాళ్ళ వెనకే అతను కూడా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాతే అక్కడ కనిపించిన దయ్యం గురించి ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించిన ఫిగర్ ఏంటి? దాని ఫేస్లో అసలు మనిషి లక్షణాలే లేవు. కళ్ళు ముక్కు లాంటివి కూడా అస్సలు కనిపించట్లేదు. ఈ యూట్యూబర్ కూడా ఒక పాడుబడ్డ కాంప్లెక్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఈ యూట్యూబర్ ఎక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ఒంటరిగా వెళ్తాడు. ఆ కాంప్లెక్స్ మొత్తాన్ని కాసేపు తిరిగి చూసిన తర్వాత ఇది క్యాప్చర్ అయింది. ఒక చిన్న బాబు లాంటి బ్లాక్ ఫిగర్ కొంత దూరంలో నించుని ఇతన్ని చూస్తూ ఉంది. హబీబీ
వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అతనికి అక్కడేమీ కనిపించదు. ఇది జరిగిన కాసేపట్లోనే మళ్ళీ ఇంకో ఫిగర్ వీడియోలో క్యాప్చర్ అవుతుంది. ఈసారి కనిపించిన దెయ్యం పొడుగ్గా బలంగా కనిపిస్తోంది. మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే యాజ్ యూజువల్ మళ్ళీ ఏమీ కనిపించదు. ఇంత జరిగినా కూడా అతను ఇన్వెస్టిగేట్ చేయడం కంటిన్యూ చేస్తాడు. ఆ కాంప్లెక్స్ లో ఎవరో విచిత్రంగా అరుస్తున్నట్టు కూడా సౌండ్స్ వస్తాయి. వీడియో స్టార్టింగ్ లో కనిపించిన చిన్న దయ్యం మళ్ళీ ఇంకోసారి వీడియోలో క్యాప్చర్ అవుతుంది. ఇది జిన్ అని యూట్యూబర్ చెప్తున్నాడు. దాని ఫేస్ చూస్తే అది అసలు మనిషి కాదని క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే దానికి ఫేసే లేదు. మెడభాగం నుంచి జుట్టు వరకు పూర్తిగా వైట్ కలర్లో ఉంది. ఇది దయ్యమేనని చాలామంది కమెంట్స్లో చెప్పారు. మీకేమనిపిస్తుంది? మన ప్రపంచంలో షేప్ షిఫ్టర్స్ ఉన్నారని కొన్ని వందల సంవత్సరాల నుంచి వింటూనే వస్తున్నాం. షేప్ షిఫ్టర్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఆకారాన్ని ఈజీగా మార్చుకోగలుగుతారు. ఈ వీడియో క్లిప్లో అలాంటిదే ఒక షేప్ షిఫ్టర్ క్యాప్చర్ అయింది. ఒక పిల్లి సడన్గా గాల్లో నుంచి ప్రత్యక్షమయ్యి అక్కడి నుంచి పారిపోతుంది. కొంతమంది అయితే ఆ పిల్లి వేరే డైమెన్షన్ నుంచి వచ్చిండొచ్చు అనుకుంటున్నారు. ఇంకొంతమంది అది పిల్లి దయ్యమై ఉండొచ్చు అనుకుంటున్నారు. రెండిట్లో ఏది నిజమైనా ఇదొక పెద్ద మిస్టరీ అనే చెప్పచ్చు. దయ్యాలు ఎక్కడుంటాయని ఎవరూ గ్యారంటీగా చెప్పలేరు. దయ్యాలు చర్చ్లో కూడా ఉంటాయని చెప్పడానికి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చర్చ్లో చాలామంది కూర్చునున్నారు. అక్కడ వింతగా ఏం కనిపిస్తుందో జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ రోలో అందరితో పాటు ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ కూడా కూర్చునుంది. అది పెళ్లి బట్టల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. జూమ్ చేసి దాని ఫేస్ని చూస్తే అది నార్మల్గా కనిపించట్లేదు. అది అస్థిపంజరంలాగుంది. ఆ దయ్యం చర్చ్లో పెళ్లి బట్టలు వేసుకుని ఎందుకుంది? బహుశా ఎవరో పెళ్లి రోజే అక్కడ చనిపోయి దయ్యమై తిరుగుతున్నారేమో. మీకేమనిపిస్తుంది? కొంతమంది లేడీస్ రాత్రిపూట రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. రోడ్ మీద వాళ్ళకు ఒక వీల్ చైర్ కనిపిస్తుంది. ఇద్దరు లేడీస్ ఆ వీల్ చైర్ మీద కూర్చుని తమాషా చేసుకుంటూ ఉన్నారు. ఒక లేడీ వీల్ చైర్లో కూర్చునుంటే ఇంకో లేడీ వీల్ చైర్ని తోస్తూ ఉంది. కాసేపు తర్వాత ఆ వీల్ చైర్ని వాళ్ళు అక్కడే వదిలేసి ముందుకెళ్ళిపోతారు. అప్పుడు ఇది జరిగింది. ఎక్కడో వదిలేసిన వీల్ చైర్ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చింది. అంత దూరం ఆ వీల్ చైర్ దానికదే ఫాలో చేసుకుంటూ రావడం అనేది అసాధ్యం. ఆ వీల్ చైర్ రావడం చూసిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి భయంతో పారిపోతారు. ఆ వీల్ చైర్ వస్తున్న విధానాన్ని చూస్తే ఎవరో దాంట్లో కూర్చుని తోసుకుంటూ వస్తున్నట్టుంది. దాంట్లో కూర్చునున్న దయ్యమే వీళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిందేమో. ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది. ఈ వీడియోలో ఒకతను ఒక పాడుబడ్డ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ బిల్డింగ్ ఒకప్పుడు మార్చురీ అంట. హాస్పిటల్లో చనిపోయిన బాడీస్ని ఫస్ట్ ఈ బిల్డింగ్లోకే షిఫ్ట్ చేసేవారు. సో మార్చురీలో దయ్యాలుంటాయా లేదా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగిందో మీరే చూడండి. దగ్గరలో ఉన్న విండో అవతల వైపు ఒక వైట్ ఫిగర్ నించునుంది.
ఇండోనేషియాలో డెడ్ బాడీని పూడ్చే ముందు బాడీస్ని తెల్ల బట్టలతో ఇలాగే కవర్ చేస్తారు. అది అసలు మూమెంట్ లేకుండా ఇతన్ని అలాగే చూస్తూ ఉంది. బహుశా ఆ దయ్యం ఇతనికి కనిపించట్లేదని ఆ దయ్యం అనుకుంటూ ఉందేమో, కానీ నిజానికి అది చాలా క్లియర్గా కనిపిస్తోంది.